బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి తెలుగులో సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది ఈ సీజన్లో సిరి హనుమంత్ కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేస్తున్న సంగతి తెలిసిందే అయితే హౌస్మేట్స్ అందరికీ లెటర్స్ వచ్చాయి శ్రీహాన్ కూడా సిరికి ఒక క్యూట్ లెటర్ని పంపించాడు హాయ్ సిరి మన ఏడేళ్ళ రిలేషన్షిప్లో ఇన్ని రోజులు నీకు దూరంగా ఉంటానని ఎప్పుడు అనుకోలేదు నలభై ఏడు రోజులైంది నువ్వు వెళ్ళి నువ్వు నా పక్కనే లేకపోయినా మన లవ్ ని ఫీల్ అవుతున్నా దానికి కారణం మన లవ్లో ఉన్న ఇంపాక్ట్ మా అమ్మ నాన్న తర్వాత నా గురించి ఆలోచించిన వారు ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే సిరి నేను గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి నా యాక్టింగ్ కెరీర్ కోసం కష్టపడుతున్నప్పుడు మన ఫ్యామిలీ ప్రెజర్స్ నా వరకు రాకుండా నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు మాత్రమే తెలుసు మనం బాగున్నప్పుడు అందరూ మనల్ని నమ్ముతారు ప్రేమిస్తారు కానీ నా దగ్గర ఏమీ లేనప్పుడు కూడా నువ్వు నన్ను నమ్మావు ప్రేమించావు ఒక మాట చెప్పన నా నిజమైన సక్సెస్ సిరి నీ నవ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వెప్పుడు నవ్వుతూనే ఉండాలి నువ్వు బాధపడటం ఏడవటం నేను చూడలేను స్ట్రాంగ్గా ఉండు గేమ్ లేజీగా ఆడుతున్నావు ఇంకా బాగా ఆడాలి నీకు నేను ఎప్పుడు చెప్పేది ఒకటే ఏదైనా పని చేసేటప్పుడు ఆలోచించి చేయి నీతో పాటు మిగతా కంటెస్టెంట్స్కి కూడా ఆల్ ది బెస్ట్ ఈ నలభై ఏడు రోజులు ఇంట్లో కన్నా బిగ్ బాస్ సెట్ ఉన్న అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గరే ఎక్కువగా ఉన్నాను నువ్వు వచ్చాక పెళ్లి చేసుకునే లైఫ్ లాంగ్ కలిసి ఉందాం నువ్వు నా పక్కన ఉంటే ఎంత ధైర్యమో మొన్న ఫీవర్ వచ్చినప్పుడు నువ్వు నా పక్కన లేనప్పుడు తెలిసింది కానీ పక్క వీధిలో డాక్టర్ ధైర్యంతో పాటు పెద్ద ఇంజక్షన్ కూడా ఇచ్చాడు ఇప్పుడు బాగున్నా ఇది నేను నీకు రాసే ఫస్ట్ లెవెల్ లెటర్ కదా ఎప్పుడూ పక్కనే ఉండి చెప్పేవాడిని ఇప్పుడు నీకు దూరంగా ఉండి చెప్తున్నా ఐ లవ్ యూ సి శ్రీహాన్ హీరో కాడు కూడా నేను చాలా మిస్ అవుతున్నాడు నీ కోసం గేట్ దగ్గర రోజు చూస్తున్నాడు అంటూ రాసిన లెటర్ని శ్రీహాన్ షేర్ చేశాడు ఈ లెటర్ని చూసిన వాళ్ళంతా సో ఎమోషన్లు ఇద్దరిది అంటూ కామెంట్స్ చేస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్రసన్నాస్ క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినా పక్కనే ఉన్న బెల్లైకోను యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్